राजन्ना सिरिसिल्ला जिल्लालो मुख्यमंत्री केसीआर की जन्मदिन वेडुकलनु एम्मेल्ये चिन्नमनेनी रमेश बाबू आध्वर्यंलो वेमुलवाड पट्टणंलो घनंगा निर्वहिंचारु। ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడె ముక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్గాలు దర్శించుకున్నారు। అనంతరం ఆలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు। కేసీఆర్ గారు వారి జన్మదిన సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ పట్టణంలో గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు అరుణ రాఘవరెడ్డి గారు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి రాజు గారు కొన్నటువంటి కౌన్సిలర్స్ మా వేములవాడ మండల నాయకులు అందరం కలిసి కూడా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని వారి కోసం ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి కోడెను కూడా మొక్కుకున్నాము। వారు ఆరు ఆరోగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు మరి దేశీయంగా మరి పరిచయాలని 70 సంవత్సరాలు లేని అభివృద్ధిని వారు 7 సంవత్సరాల్లో సాధించి భారతదేశంలోని ఒక చరిత్ర సృష్టించినారు। కాబట్టి తెలంగాణ ప్రజలకు మరి రాజకీయ ఎలవేలుపుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి సుభిక్షంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని వారిని కోరుకుంటూ ఈ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉన్నాయి। వారు ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధిని యాదాది తర్వాత చేస్తామని చెప్పినారు। కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉన్నది। ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వేములవాడ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జై తెలంగాణ, జై కేసీఆర్। తెలంగాణ రాష్ట్ర సమితి వేములవాడ అర్బన్ మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు। అగ్రహారం ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు। అదేవిధంగా అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో మొక్కలు నాటారు। తెలంగాణకే గొప్ప పండగ దినం, శుభ దినం। ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు పుట్టినరోజు సందర్భంగా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం టెంపుల్లో
జోడాంజనాయులకు ప్రత్యేక పూజ చేసి కేక్ కట్ చేసి మొక్కలు నాటే కార్యక్రమం అర్బన్ మండలం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు కొట్లాడి తెచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రిగా మన బంగారు తెలంగాణకు బంగారు తెలంగాణ దశగా అడుగులు వేస్తూ అనేక పేద ప్రజల కోసం పీడిత ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుండి మన రాష్ట్రాన్ని పేద ప్రజల కోసం నడిపిస్తున్న ముఖ్యమంత్రి అపర భగీరథుడు ఈ ప్రాంతంలో మెట్ట ప్రాంతం సిరిసిల్ల ప్రాంతంకు కాళేశ్వర జలాలు తీసుకొచ్చి ఇక్కడ రైతులకు కాళ్ళగడిన సందర్భాలు అనేక తెలంగాణ జిల్లాలో మొత్తం తెలంగాణనే సస్యశ్యామలం చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరియు మా పార్టీ తరపున మా ఎమ్మెల్యే గారి పక్షాన మా పక్షాన మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ రాజరాజేశ్వరస్వామి దయవల్ల మరి మరో రెండు టర్ములు మూడు టర్ములు తనే ముఖ్యమంత్రిగా ఉండి ఈ మన తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ఆంజనేయ స్వామిని వేడుకోవడం జరుగుతుంది. గౌరవనీయులు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా వేములవాడ అర్బన్ మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన అగ్రహారం జోడాంజనేయులు వారి టెంపుల్లో వారి పేరిట అర్చనలు పూజలు చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మన అర్బన్ మండలం జడ్పీటీసీ మేకల రమణ గారు, అలాగే మండల శాఖ అధ్యక్షులు ప్రవీణన్న గారు, అన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ఏఎంసీ డైరెక్టర్లు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ పాల్గొని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకెన్నో జరుపుకొని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, వారికి వారి కుటుంబ సభ్యులకి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలో కూడా మన రాష్ట్రాన్ని ముందంజలో ఉంచుతున్నట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. పోరాటాల యోధుడు, అపర భగీరథుడు, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని మిరదొడ్డి గ్రామ ఎంపీటీసీ సుతారి నర్సింహులు, మండల పార్టీ అధ్యకులు తోట అంచిరెడ్డిలు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరదొడ్డి మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా దగ్గర సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపెట్టుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. చంద్రశేఖరరావు గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, దమ్మున్న నాయకుడు కేసీఆర్, దమ్ముతో కొట్లాడి తెలంగాణ తెచ్చిన నేత. ఆయన పుట్టినరోజు సందర్భంగా మిడదొడి గ్రామ మండల హెడ్ క్వార్టర్లో పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా మా ముఖ్యులు అంజన్న గారు, మల్లేశమన్న, ముదార మల్లయ్య వీళ్ళందరూ కలిసి, సర్పంచ్ గారు వీళ్ళందరూ కలిసి మేము ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుంటూ, మరి ఇలాంటి స్కీములు ఎన్నో చేసుకుంటూ, రైతులకు ఎన్నో మేలు చేస్తుంటూ, ప్రతి ఒక్క పని చేసుకుంటూ ఇంకా ఎన్నెన్నో చేయాలని నేను విన్నవించుకుంటున్నాను. జన్మదిన సందర్భంగా ఈయన ఈ యొక్క నాయకుడు తెలంగాణ కొట్లాడి సాధించి తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఈరోజు తెలంగాణలో కనీసం రైతులకు కానీ ఎన్నెన్నో స్కీములు తీసుకొచ్చి అందరికి కూడా ఒక తెలంగాణలో గుర్తింపు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నిట్లలో కూడా అందరి మేలు చేసినటువంటి ముఖ్య నాయకుడు చంద్రశేఖరరావు గారి
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఈ రోజు ఎడ్లకచర్ల పోటీ నిర్వహించడం జరిగింది. జెడ్పీటీసీ బాద్రేని రాజేందర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్ ఎంపీపీ జోగినపల్లి సుచందర్, సర్పంచ్ ముల్లా సుమలత శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ రెహమాన్, పోచమ్మ, ఆలయ కమిటీ చైర్మన్ దాసర్తి తిరుపతి, చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ, మరి రేపు రథోత్సవ కార్యక్రమం, మరి జాతర కార్యక్రమం సందర్భంగా అడ్వాన్స్గా ఈరోజు మరి పోచమ్మ టెంపుల్ ద్వారా మరి పోచమ్మ టెంపుల్ కమిటీ వాళ్ళు మరి ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ టెంపుల్ కమిటీ ద్వారా మరి ఈరోజు బండ్ల బిడ్ల పోటీ నిర్వహించి మరి దాంట్లో ప్రథమ బహుమతిగా ఒక నాలుగు గ్రాముల బంగారం, మరి రెండవ బహుమతిగా 2 గ్రాముల బంగారం, మూడో బహుమతిగా 8 తులాల వెండిని మరి ప్రకటించడం జరిగింది. మరి అదే కాకుండా యాట మరి ఈ అమ్మవారు ఉత్సవాలు మరి ఏదైతే ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ అమ్మవారు బుగ్గారంలో వెలుసు చాలా పురాతన కాలం నుంచి ఈ ప్రాంతంలో చాలామంది భక్తులకు విలవేల్పుగా మరి కొంగు బంగారంగా కొనసాగుతున్న మరి ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ తల్లిది. మరి ఈ ప్రాంతం అంతా కానీ ఇక్కడ నుంచి మరి వేరే ప్రాంతాలకు ఆడబిడ్డలు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని పోయినా కానీ ఆ ప్రాంతాల నుంచి మరి ఈ పోచమ్మ పండుగ రోజు ఇక్కడికి రావడం, ఇదే కాకుండా ధర్మపురి బుగ్గారం, అదే కాకుండా చుట్టుపక్కల జగిత్యాల జిల్లా నుంచి కూడా మరి చుట్టుపక్కల మండలాల నుంచి కూడా వేలాది మంది భక్తులు మరి పోచమ్మ తల్లి గురించి తరలిరావడం చాలా విశేషమని మరి చెబుతూ, ఏదేమైనా మరి ఇక్కడ ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ మరి అమ్మవారు అందరికీ ఈ ప్రాంత వాసులందరికీ కూడా కొంగు బంగారంగా వెరజిల్లుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంత భక్తుల, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా బుగ్గారపు మరి పోచమ్మ తల్లి అంటే అంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని యాట కూడా మరి మా ఇక్కడున్న స్థానిక సర్పంచ్ కావచ్చు, ఇక్కడున్న వైఎస్ఎంపీపీ కావచ్చు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి టెంపుల్ కమిటీ కావచ్చు, మొన్న నూతనంగానే వేసిన మరి దసర్తి తిరుపతి గారు మరి టెంపుల్ కమిటీ చైర్మన్గా నియమితులైనారు, వారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఈ రోజు గజ్వెల్ మండల పార్టీ అధ్యకుడు బెండే మధు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు స్థానిక నల్లవాగు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 68 కిలోల కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ చైర్మన్లు ప్రతాప్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి జెడ్పీటీసీ మల్లేశం హాజరయ్యారు. రైట్ ఫోటో రైట్ అన్ని ఫోటోలు అయ్యేవి చూసుకో, గురువారం చూసుకుంటే పెట్టుకోరు ఎట్లా అది రైట్ చూడు మదనాయుడు చూడు రైట్ అదే ఇస్తున్నారు ఈరోజు తెలంగాణ సాధకుడు కారణ జన్ముడు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 68వ జన్మదినం సందర్భంగా గజ్వెల్ మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసరి హనుమాన్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి
నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణను బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తున్న తరుణంలో ఈ 68వ జన్మదిన వేడుకలను అంతటా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రంలో కాక జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు రావాలని భగవంతుని ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుండి తెలంగాణ ప్రజలకు కాక దేశ ప్రజల సేవలు అందించే భాగ్యం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొట్టమొదటిసారిగా జమ్మికుంటకు విచ్చేసిన కరీంనగర్ తెరాస జిల్లా అధ్యకులు జీవీ రామకృష్ణారావు గారికి స్వాగతం పలికి జీవీ రామకృష్ణ గారిని బండా శీనన్న గారిని గెల్లు శ్రీనన్న గారిని కనుమల్ల విజయ్ గారిని గజమాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఆశా కార్యకర్తలకు మొబైల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ఈరోజు కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 4 మండలాలకు సంబంధించిన ఆశా కార్యకర్తలకు 182 స్మార్ట్ మొబైల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. మీకు ఎంత చేసినా తక్కువే. మీ కష్టాన్ని గుర్తించేది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం మీ కష్టాన్ని గుర్తించేది. ప్రతి 1000 మంది ఇంటిలో 1000 మంది గురించి, వారి ఆరోగ్యం గురించి, వారిని ప్రతిరోజు మీరు ఆల్మోస్ట్ గ్రామంలో ఉండి మానిటర్ చేస్తూ వాళ్ళకు వచ్చినటువంటి ఏదైనా ఆరోగ్య సమస్యలున్నా ఇంకేమున్నా వారికి సరైన వైద్యం అందించడంలో, గర్భిణీ స్త్రీలతో మొదలు పెట్టుకుంటే ప్రతి విషయంలో మీరు వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళను అనారోగ్యం ఉన్న వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరిని మొన్న ఫీవర్ సర్వే చేసినారు. కోవిడ్ టైంలో మీ యొక్క పాత్ర చాలా గొప్ప పాత్ర. ఆశా వర్కర్లు మా అందరి పాత్ర కాదు, మేమెంత ఎంత చేసినా ఏం చేసినా మీరు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా శ్రీ హనుమాన్ దేవాలయంలో కేసీఆర్ పేరుపైన ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. ఇందులో జెడ్బీడీసీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఎంపీపీ బాలమణి, టీఆర్ఎస్ మండల అధ్యకుడు చల్లాపురం వెంకట్గౌడ్, స్థానిక సర్పంచ్ లక్ష్మి, సత్యనారాయణ తదితర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సీతారామచంద్ర భగవాన్ కీ జై, శ్రీరామచంద్ర భగవాన్ కీ జై, పవన సుత మాట్లాడు
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఈ రోజు సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా చెట్లు నాటే కార్యక్రమం సర్వమత ప్రార్థనలు రైతు వేదికలో నిర్వహించారు. ఇందులో జెడ్పీటీసీ తీగల తిరుమలగౌడ్, ఎంపీపీ కన్నెగంటి శారద, వైస్ ఎంపీపీ బాపరెడ్డి తదితర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గ్రామాలలో ప్రతి ఒక్క పెన్షన్ దారు కూడా నెలైపోయి నాలుగు అయ్యా దొర ఎట్లున్నాడో పెన్షన్ వస్తలేదు ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు. ప్రతి ఒక్క పెన్షన్ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి లోపం లేకుండా ఉంటారో. మళ్ళా కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా శుభదిన సందర్భంగా 50వ సంవత్సరాలకు కూడా పెన్షన్ రాబోతుంది. ఎమ్మెల్యే గంభగోవర్ధన్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన వాటిని కూడా ఇప్పిస్తాడు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏళ్ళకాలం ఉండాలంటే కేటీఆర్ గారి ఆరోగ్యము చల్లగా ఉండాలి. ఇటువంటి మహిళా కార్యకర్తలు, ఎంపీ గారు, సర్పంచులు, ఏఎంపీ చైర్మన్ గంట మధుసూదనరావు గారి అధ్యక్షతను ఈరోజు మేము ఈ పార్టీ కార్యక్రమాలు వారి పార్టీ అధ్యక్షతన ప్రతి గ్రామంలో మండల పార్టీ ఘనంగా పూజలు చేయించినందుకు మండల పార్టీ అధ్యక్షునికి, అదేవిధంగా కామారెడ్డి శాసనసభ్యులకు ఇద్దరికీ కూడా మేము దోమకొండ మండల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. పేటలో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. పెద్ద శంకరంపేటలో పాత గ్రామ పంచాయతీ వద్ద సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్డ్ నెంబర్ స్వామి, ఓం నమ శివ. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు, కార్మిక సంఘాల జేఏసీ సహకారంతో తాను చేపట్టిన సత్యాగ్రహ దీక్ష ఫలించిందని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఎన్టీపీసీ యాజమాన్యం అంగీకరించిందని రామగుండం ఎమ్మెల్యే కోరికండి చందర్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో డిప్యూటీ లేబర్ కమిషనర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో జరిగిన చర్చలు యాజమాన్యం నుండి సానుకూలత రావడంతో గురువారం ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు, జేఏసీ సంఘాల నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. అందరం కూడా ఒక్కటై నిలబడదామని చెప్పేసి ఆ రోజు మేము చెప్పిన నిలబడేటువంటి విధంగా అందరు కూడా నిల్చున్నారు. జేఏసీ సంఘాలు 3-4 నెలలు అవుతుంది, డిఎల్సీకి కలిసి కూడా వాళ్ళ నుంచి స్పందన కరువైంది. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా మీరందరూ గెలిపించినటువంటి ఒక నాయకునిగా మీ బాధ్యత, నా బాధ్యతను నేను నెరవేర్చాలి. ఖచ్చితంగా డిఎల్సీ దగ్గరికి పోవాలని పోయిన నెల
డిఎల్సి దగ్గరికి పోయి మీరు తప్పకుండా సంప్రదింపులకు ఖచ్చితంగా రావాల్సిందే. ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడాల్సిందే. వాళ్ళు మాట్లాడకపోతే, మీరు చెప్పినా వినకపోతే, కార్మిక చట్టాలకు సంబంధించినటువంటిది అమలు చేయకపోతే మేము ఏ మార్గాన్ని ఎన్నుకుంటామో ఆ మార్గాన్ని ఎన్నుకుంటాం. మాకు దారులు ఉన్నాయి, ఉద్యమాలు కొత్త ఏం కాదని నేను చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి నిన్న చర్చలకు వచ్చినందుకు ప్రత్యేకంగా డిఎల్సికి ఏఎస్కి హృదయపూర్వకంగా నేను మీ అందరి పక్షాన మా పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు రావడం మూలాన నిన్న చర్చలలో మన వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా నిలబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రమోషన్ తప్పకుండా ఉండాలి. ప్రమోషన్కు సంబంధించి ఒక పద్ధతి ప్రకారం జరగాలి. మీరు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారం మీరు చేస్తలేరు. మేము మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి విధంగా మేము కూడా రంగంలోకి దిగాల్సి ఉంటుందని వాళ్ళు కూడా హెచ్చరిక చేయడం జరిగింది. వెంటనే వాళ్ళు స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఐటీఐ చేసినటువంటి వాళ్లకు ప్రమోషన్ కానీ, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ కానీ, అగ్రిమెంట్లో చేసినటువంటి విధంగా అందరు కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి నెల రోజులలో వీటన్నింటిని కూడా పరిష్కారం చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇక పరిష్కారం చేయకపోతే కూడా మనకు దారులు ఉన్నాయి. ఏ రోజు ఎక్కడ కార్మికులకు ఇబ్బంది వచ్చినా తప్పకుండా కోరుకంటి చందర్ ఎమ్మెల్యేగా మీ అందరు కూడా అండగా ఉంటారని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు ఇచ్చకిరి బూమయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కారణ జన్ముడు, తెలంగాణ ప్రజల కోసమే జన్మించినటువంటి మహానాయకుడు, తెలంగాణ జాతిపిత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఘనంగా ఈ యొక్క జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఈరోజు సుఖ సంతోషాలతో ఉంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 నూరేళ్ళు వర్తిల్లాలని, వారి నాయకత్వంలో ఇంకా తెలంగాణ దినదినం అభివృద్ధి చెందాలని ఇక్కడున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా కోరుకోవడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా భారతదేశంలో ప్రవేశపెట్టి అమలు చేయాలని డిమాండ్తో యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల నాయకులు, రాజకీయ నాయకులు, సంఘాలు ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా కేసీఆర్ గారు ఈ యొక్క జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించి ముందుకు నడవాలని, వారికి సంపూర్ణమైనటువంటి సహకారం రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరిది కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు 2 నూరేళ్ళు ఆయురారోగ్యాలతోని వర్తిల్లాలని జన్మదినం సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. రుద్రంగి తెరాస పార్టీ మండల అధ్యకుడు దేగవత్ తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట అభివృద్ది ప్రదాత, తెలంగాణ ఉద్యమ నేత అయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. తెలంగాణ
టీఆర్ఎస్ పార్టీ రథసారథి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 68వ జన్మదిన సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసుకుని వారికి జన్మదిన శుభాకాంక్షలు మా తరఫున తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, అదేవిధంగా గౌరవ మండల పార్టీ అధ్యక్షులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, అదేవిధంగా రైతు బంధు మండల కోఆర్డినేటర్, గ్రామ కోఆర్డినేటర్కు, ఈ టెంపుల్ చైర్మన్ గారికి, అదేవిధంగా బుగ్గరాజన్ చైర్మన్ గారికి, వార్డు సభ్యులకు, కోక్షన్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, మాజీ జడ్పీసీ గారికి, వివిధ హోదాలున్న ప్రతి ఒక్కరు కూడా, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున విలేకర మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరే గౌరవ సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం చావు నోట్లే దాకపోయి మరి రాష్ట్రం సాధించిన మొండి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే అహర్నిశలు కృషి చేసినాడో, మరి ఒక తెలంగాణ ఉద్యమ నేత ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలిస్తూ ఉన్న సందర్భంగా మరి వారు రైతులకు కానీ మరి అన్ని వర్గాలకు, సబ్బండ వర్గాలకు మరి ఈరోజు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇటు సంక్షేమంతో పాటు ఇటు అభివృద్ధి కార్యక్రమాలు, మరి సంక్షేమ కార్యక్రమాలు అయితే ప్రతి ఇంటికి కూడా ఏదో రకంగా లబ్ధి పొందే కార్యక్రమాలు చేయాలి. ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ విధంగా వారు నిండు నూరేళ్ళు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో బాగుండాలని అందరూ కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు మనం ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ రాష్ట్రం, మనతో విడిపోయినటువంటి తెలుగు రాష్ట్రం ఇంకొకటి కూడా అక్కడ ఇబ్బందికర పరిస్థితులకు తలెత్తినప్పుడు తెలంగాణ రాష్ట్ర సీఎం యొక్క గొప్పదనాన్ని పక్క రాష్ట్ర ప్రజలు కూడా మెచ్చుకుంటూ ఈరోజు అలాంటి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. మనకి కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ మీటర్లను బిగించి ఇప్పుడు రైతుల దగ్గర ఆంధ్రప్రదేశ్లో శిస్తు వసూలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అలాంటి పద్ధతి ఇక్కడ రాకూడదని, రైతులు నష్టపోతారని కేంద్రంతో ఖచ్చితమైన వైఖరి చెప్తూ మేము పెట్టనివ్వము అని, రైతులను బాధపడనియం, రైతులను నష్టపోనివ్వము అని, రైతులకు ఇదివరకు చేసినటువంటి పథకాలే కాకుండా ఇప్పుడు కూడా చాలా చాలా చేస్తూ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలని పోరాడుతూ ఉంటున్నారు. ఇలాగే వారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలని, ప్రతిపక్ష నాయకులు ఏం విమర్శించాలో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. మతాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునేటువంటి పార్టీలు కానీ ఇతరత్రమైనటువంటి కారణాలు. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని యాడారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈరోజు సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకులు చేతుల మీదుగా చేపట్టారు. దాదాపు 30 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. ఈరోజు యాడారం శివారామరెడ్డిపల్లి ఒకటే చోట గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఈ ఇళ్లన్నీ కూడా కట్టడం జరిగింది. ఒక మంచి రోజు నాడు ఒక మన మహానాయకుడు తెలంగాణ దశ దిశ నిర్దేశించినటువంటి మన ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ ఇళ్లను పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాడు. దయచేసి మీ గ్రామస్తులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇంతకుముందు ఒకటే చోట ఇల్లు కట్టించిద్దామనే ఆలోచనతోనే ప్రభుత్వం చేసింది. ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా వేరే, ఇప్పుడు రామరెడ్డిపల్లి సొంతంగా గ్రామ పంచాయతీ అయింది, ఇప్పుడు ఇంకా ఎవరైనా ఉంటే ఉగాది తర్వాత సొంతంగా వాళ్ళకి ప్లాట్లు ఉన్నట్టయితే అక్కడనే నిర్మాణం చేసుకోవడానికి డబ్బులు ప్రభుత్వం ఇవ్వడానికి కొత్త స్కీమ్ను కూడా రచించింది. ఇలా రానంత మాత్రాన మనకేదో మళ్ళా కట్టరు, మళ్ళా ఇయ్యరు అని అనుకోకండి. మీకు సొంతంగా జాబ్ ఉన్నట్టయితే, ఇల్లు లేనట్టయితే, చిన్నగా ఏదైనా ఉండి ఉంటే వాళ్ళు కూల్ చేసి మళ్ళా కట్టుకున్న సర్వే చేసి ఎమ్మెల్యే గారితో ఇప్పించేటటువంటి మా బాధ్యత ఒక మండల స్థాయి నాయకులుగా,
ఒక ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, పార్టీ ప్రెసిడెంట్ గా మేము కావచ్చు, మరియు ఇక్కడ స్థానిక సర్పంచ్ కూడా వాళ్ళందరి భాగస్వామ్యంతో దయచేసి చేస్తాం. ఇటు కార్యక్రమానికి అడ్డు జరిగితే ఏదో ఆగిపోతుంది, భయపడిపోతుందని అనుకోకండి. దయచేసి ఆ 30 మంది నిన్న వాళ్ళని ఇంటర్వ్యూలుగా కానివ్వండి. దయచేసి చాలా యాడ సర్పంచ్ అయితే ఎమ్మెల్యే దగ్గర వర్షాలకు వాళ్ళ ఇండ్లలో ఉంటే గుడిసెలల్లో నాని వాళ్ళ బియ్యం దర్చిపోతున్నాయి, బట్టలు దర్చిపోతున్నాయి సార్, అవి తొందరగా వంచండి, వాళ్ళకన్నా న్యాయం చేసిన వాళ్ళం అయితే మనం చాలా సార్లు మొరబెట్టుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఎన్ని చేసినా విమర్శ అనేది తప్పది. ఒక తండ్రి 4 కొడుకులను కంటే 3 విడతనే ఉంటారు, దానికి ఎవరు కూడా ఎంపిక రారు. కానీ సమయానుకూలంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ తండ్రిగా తీసుకుంటాడు. కానీ ఆ ఒక్కటే రోజు అందరికీ కూడా జరిగాయి. దయచేసి మీరు పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు ఉండండి, విమర్శించే వాళ్ళు చూసి ఊరుకోవాల్సిందే. మేము చెప్పేది ఏంటంటే మేము మంచి ఉద్దేశంతో చెప్తున్నాం. ఇంకా ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఉగాది తర్వాత వచ్చే స్కీమ్ వల్ల ఇండివిజువల్ గా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉన్నది. కొంతమంది చాలా చెప్తున్నారు. వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్బంగా నవాబుపేట మండలంలోని ఎల్లకొండలోని షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేసిన చెవెల్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన అందించి ఆయురారోగ్యాలతో ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కేసీఆర్ జన్మదినం సందర్బంగా వనదుర్గా భవానీ ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్టం సాధించడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో ఉంచారని అన్నారు. దేశంలో కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించి రాష్ట్రంలో అమలు చేసిన పథకాలను దేశ ప్రజలకు అందించే విధంగా గౌరవ కేసీఆర్ గారు ఎదగాలని
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా జరుగుతున్నాయో మరి దేశంలో కూడా జరగాలని మిగతా ముఖ్యమంత్రులు మిగతా దేశంలో ఉన్న వివిధ పార్టీల నాయకులు కోరుకుంటున్నారు కాబట్టి దానికి అనుగుణంగా గౌరవ కేసీఆర్ గారికి అమ్మవారికి శక్తిని ఇవ్వాలని బలాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు పాపన్నపేట మండలంలోని నాగశాంతపల్లి గ్రామంలో మన అత్యంత ప్రాచస్తం చెందిన అమ్మవారిని ఈరోజు ఏడుపాయల రూపంలో కోరుకోవడం జరిగింది. ఈసారి కూడా గౌరవ కేసీఆర్ గారి ఇక్కడ దాతబిల్లుతో ఒక కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి మళ్ళీ శివరాత్రి రోజు మనం అంగరంగ వైభవంగా అమ్మవారి జాతరను నిర్వహించుకోబోతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఫుల్ కోరంగా ఉంటా ఉంది. అందరూ కూడా ముప్పలికలు మొదలవెడితే నాగశాంతపల్లి ఆల్మోస్ట్ అన్ని ఎల్లప్పుడు దాకా అన్ని గ్రామాల నుండి మరి ప్రాతినిధ్యంతో అందరూ వచ్చారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు. తప్పకుండా రేపు రాబోయే కాలంలో కూడా మీకు ఈ రోజు వర్గాన్ని మరింత అభివృద్ధి నడిపించడం కోసం మీ సహాయ సహకారాలతో గౌరవ కేసీఆర్ ఆశీర్వాదం కృషి చేస్తాను. సందర్భంగా తెలియజేస్తూ జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రదాత కారణ జన్ముడు తెలంగాణ రాష్ట సీఎం కేసీఆర్ జన్మదినం సందర్బంగా కోదాడ పట్టణంలోని తల్లి తెలంగాణ విగ్రహం వద్ద భారీ కేకును కోదాడ అభివృద్ది ప్రదాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కట్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుధారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి కోరారు. గంజాయి కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కనతల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సీఐ లక్ష్మీనారాయణ వివరాలను వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని సీఐ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. పాత్రికేయుల సమావేశంలో ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూప్రాజ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఉదయం అందాజు 8 గంటలకు ఎన్టీపీసీ ఎస్ఐ గారు వారి సిబ్బందితో గౌతమ్ నగర్ చౌరస్తాలో వెహికల్ చెక్ చేస్తుంటే ఇద్దరు పర్సన్స్ అంటే యూత్ పిల్లలు 20-21 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళు కొంచెం రెండు కవర్స్ తోటి కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని మనం చెక్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ ఎస్ఐ గారు ఏమంటే వాళ్ళని కష్టంలో తీసుకొని చెక్ చేస్తే వారి దగ్గర దాదాపుగా 600 గ్రాముల గంజాయి లభ్యం జరిగింది. అది అసలు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే వీళ్ళు ఏంటంటే గత 2 సంవత్సరాలుగా ఇళ్లకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి తరచుగా గంజాయి తెచ్చుకొని తాగటం, తాగిన తర్వాత వాళ్ళకి డబ్బులు లేని సమక్షంలో కొంత తక్కువ తీసుకొచ్చి ఎక్కువ కమ్ముతూ వీళ్ళని వేరే వాళ్ళకి అలవాటు చేయడం, గోదావరి పట్టణంలో కొన్ని కాలనీలకి వీళ్ళే సప్లై చేస్తూ వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని కొంచెం జలసాగా ఖర్చు పెట్టుకోవటం, వీళ్ళు జలసాగా మత్తుకి అలవాటై రకరకాలుగా అంటే బైక్స్ స్పీడ్ రైడ్ చేయడం కానివ్వండి వేరే క్రైమ్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అసలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లలో
గంజాయిని ఏ విధంగా అలవాటు చేసుకోవచ్చు ఏ విధంగా వాడొచ్చు అని చెప్పేసి ఈజీగా యూట్యూబ్ ఛానళ్ళలో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాటిని చూస్తున్నారు పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు ఏ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తున్నారు ఎటువంటిది డౌన్లోడ్ చేస్తున్నారు అని చెప్పేసి వాటి మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి తల్లిదండ్రులందరూ కూడా यूट्यूब सर्च चेस्ते पिल मन की लास्ट सीन अंत रेग्युर् फ्रीक्वेंट वे वीडियो चूस्टी का यूट्यूब पिल चूस यूट्यूब ओपन वाले वाले वेपू वाले मन पसीगटू काबी पिने को केर्वासा बाध्यता तलदी इपू असल हार्ट टापिक गजाई प्रिवेंशन अनेंगा राष्ट्रम सीएम गार डीजीपी सर गानी मा सीपी सर गानी प्रति रोज तरचुगा मेमु पदे पदे प्रेस मीट गानी रकरकाल मीटिंग्स इंका गंजाई लभ्यमवुतुंदंटे वाल पेरेंट्स सरिगा वाळ्ळनि कट्टडि चेयट्लेदु अनि चेप्पेसि अर्थमवुतुंदि పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని వేమ్నూర్ కుక్కలగూడూరు గ్రామాల శివార్లో వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో గురువారం నాడు ఉదయం డప్పు చప్పులతో కోయ పూజారులు సమ్మక్కను గద్దెకు తీసుకొచ్చారు. అనంతరం భారీ సంఖ్యలో భక్తులు తలనీలాలను సమర్పించి గద్దెల వద్ద తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తులకు సౌకర్యార్థం పలు వసతులు ఏర్పాటు చేసినట్లు ఇరు గ్రామాల వాలంటీర్స్ తెలిపారు. గత 40 సంవత్సరాల నుండి వేమ్నూరు కుక్కలగూడూరు గ్రామాల మధ్యలో వెలిసిన సమ్మక్క గద్దెలు అప్పటి నుండి బాగా నడుస్తున్నాయి. కానీ ఇక్కడ ముప్పు గ్రామం చేయబట్టి ఇక్కడ సౌకర్యాలు కరెక్ట్గా లేక కొంచెం జాతర అనేది వెనుకబడి ఉంది. గోలివాడ, ఈసల నక్కలపల్లి, రాణాపూరు, పాలకుర్తి మండల్లో వీటిని ఎట్లయితే అధికారులు గుర్తించిండు ముప్పు గ్రామాలు కాబట్టి ఈ వేమ్నూరు సమ్మక్క గద్దెలను కూడా అధికారులు మా ఎమ్మెల్యే గారి అధికారులు ఎమ్మెల్యే గారు గుర్తించి ఇంకా మాకు ఈ గద్దెలను డెవలప్ చేసుకోవడానికి సహకరించాలని ఎమ్మెల్యే గారిని అధికారులను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కమిటీ సభ్యులకు సర్పంచ్కి కుక్కలూరు సర్పంచ్లకు కమిటీ సభ్యులకు వచ్చిన అందరికీ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేమ్నూరు కుక్కలగూడు గ్రామాల మధ్య గత 30 సంవత్సరాల నుండి వెలిసింది. ఈ రోజు నిన్నటి రోజున సారలమ్మ గద్దెరకు రావడం జరిగింది. ఈ రోజు సమ్మక్క తల్లి గద్దెకు వచ్చింది. భక్తులందరూ చాలా ఎత్తున పెద్ద సంఖ్యలో వచ్చి ఈ జాతరను విజయవంతం చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర నిర్వహించబడుతుంది. కావున మేము అందరం ఈ రెండు గ్రామాల ప్రజలందరం కలిసి సమిష్టిగా ఇక్కడ పనులు చురుగ్గా పాల్గొని అన్ని మన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఈ జాతరను మంచి ఆనందంగా నడుపుకుంటున్నాము. కావున ఈ మా ఒక పాలకుర్తి మండలమే కాకుండా ఈ చుట్టుపక్కల వెల్కటూరు నుంచి ఇటు ధర్మారం నుండి అప్పుడు ఇప్పుడు కానీ జనాలు ఎప్పుడైనా వస్తున్నారు. మా జాతరకు మంచి స్పందన ఉన్నది. మా సమ్మక్క సారలమ్మ జాతర ఈరోజు సారలమ్మ నిన్న సారలమ్మ ఈరోజు సమ్మక్క రేపు పగిడిద్దరాజు వచ్చి మళ్ళా వనదేవతలకు వెళ్తారు. రేపటితోని జాతర రేపు సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో జాతర ముగినుంది. పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు రామగుండం ఎమ్మెల్యే జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు కోరికంటి చందర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా రామగుండంలోని రాముని గుండాల కొండపై స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆయుష్ హోమం నిర్వహించారు. ఉపమాస్య విష్ణు స్వాహ అతిదేవ
బృహస్ పరిగ్రహాయ స్వామివాసి విశ్వాయ నరదస్వ ఓం ఇంద్రాణీమా సునరీషు సుభక్ని మహావస్త్రం నక్షత్ర సూర్య శంవాతోమా ప్రాణదస్వాహ ఓం శివజ్ఞరగ్ని నిష్కర చిన్నస్తవ సూర్య శంవాతోమా ప్రాణదస్వాహ నోం శివేశ్వర గ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు ఓం రాహవే నమః ओं कल्याण चित्रपुर पितर च प्रेम स्वस्वाह नमोस्तु सर्पेभ्यो ये चपुरी मनोयस्तु तथास्तु ओं केतवे नमः ओं केतंगिरमन्न केतवेपेशोदायक स्वाह ओं सचित्र चित्रम जितयन् तस्मै चित्र क्षत्रम योदान चित्रपुर स्वाह नम ब्रह्म देवानां पदवी पवित्र मध्ये स्वाह अधिदेवता वृच्चिक देवता सहित केतुग्रहाय स्वाह केतुग्रहाय धन्नो अधिदेवता वृच्चिक देवता ओम निरुतय स्वाह ओम वरुणाय स्वाह ओम वायवे स्वाह ओम कुबेराय स्वाह ओम ईशानाय स्वाह पराक्यम गज्य करिष्ये परिशिष्टा अधिदेनम न्यस्वाम देनम न्यस्वाम ओम सौदर्शन जिहाने ओम सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नचक्र प्रचोदयात् स्वाहा प्रेम रेम प्रेम ओम महालक्ष्मी नमः ओम लक्ष्मी क्षीर समुद्र राज तनयाम श्रीरंगदामेश्वरे ఈరోజు తెలంగాణ కారణ జన్మడు తెలంగాణ జాతిపిత తెలంగాణ ఉద్యమ మహానేత గౌరవ ముఖ్యమంత్రి కల్లకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామగుండం నియోజకవర్గంలో రామగుండం పేరు రావడానికి కారణమైనటువంటి శ్రీరామ పాదక్షేత్రంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఈ యొక్క ప్రాంతాన్ని సుభిష్టంగా పరిపాలన చేయాలని ఆయుష్ హోమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఆనాడు శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే రామరాజ్యం దేవడం కోసం అనేక వ్యయ శ్రమాలు ఓడ్చినాడు, తెలంగాణ రాష్ట్రం రావడం కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక ఉద్యమాలు ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని ప్రతి ముఖంలో సంతోషాన్ని చూసేటువంటి గొప్ప పరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు నూరేళ్ళు ఆయుష్తోనే ఉండాలని ఈ యొక్క సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిపాలనకు అనుగుణంగా వారు చేస్తున్నటువంటి ముందు నిలబడ్డటువంటి ఈ యొక్క పరిస్థితులలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు అందరూ కూడా వారి వెంట నడిచేటువంటి విధంగా ఆ దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు నూరేళ్ళు ఈ యొక్క పిల్ల వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. No, no, no.